హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి. వెల్కమ్ టు పొలిటికల్ టాక్ షో. ఇవాళ మన అతిథి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. హలో సార్. హలో సార్, నిన్న మేడ్చల్ సభ చూసాం. సోనియా తల్లి, తెలంగాణ తల్లి వచ్చింది, మహాకూటమిలో జోష్ నింపింది. కానీ నిన్న అదే గడ్డ మీద, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు చేసే కామెంట్, మా తెలంగాణ గడ్డ మీద నుంచి ఆంధ్రప్రదేశ్కు హామీలు ఇవ్వటం ఏంటి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇవ్వకూడదా? అంటే రెండు ఒకటే బొమ్మ బొరుసు లాంటివి కదా. ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వటము, తెలంగాణను విభజించడం, రెండు ఒకేసారి జరిగాయి. ఒకే బిల్లులో, బిల్లులో పెట్టలేదు కానీ తర్వాత కొనసాగింపుగానే ఇచ్చారు. రెండోది కేసీఆర్, కవిత వీళ్ళందరూ కూడా ప్రత్యేక హామీ ఇవ్వడాన్ని ఇదివరకు హర్షించున్నారు, స్వాగతించారు. మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళకి ఏమి ఇస్తారు అనేది మా పని కాదు. అమరావతికి కూడా వెళ్ళి చెప్పారు. అందుకని ఇప్పుడు హఠాత్తుగా, అంటే ఇప్పుడు ఏమైందంటే శ్రీనివాస్ గారు, ఎన్నికల సమయంలో మరొకసారి ఫ్లాష్ బ్యాక్ లాగా టైం మెషిన్లో వెనక్కి వెళ్ళినట్టుగా 2013-14 మాట్లాడేవన్నీ మాట్లాడాలి అనే ఒక ధోరణి నాయకుల్లో వచ్చింది. ఈ వాస్తవాన్ని సోనియా గాంధీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాల్సింది. కాంగ్రెస్ నాయకులు ఆమెకేమి తగినంత కసరత్తు చేసినట్టు కనపడదు. ఆమె ఆరోగ్యము బాగాలేదు. రెండవది, ఒక అసహజత్వం ఉంది అవేదిక, ఎందుకంటే పొత్తు కుదరలేదు. ఆమెనేమో చూపించాలి, ఆరోగ్యం బాగాలేదు. ఈ హడావిడిలో ఆమె చెప్పారు, కానీ చెప్పిన దాంట్లో తప్పు, కానీ దాన్ని తప్పు పట్టాల్సింది కానీ లేదు. రెండవది, తెలంగాణలో హైదరాబాద్లో కేటీఆర్ జరిపిన సమావేశాల్లో మీకంటే నాకంటే ఇంకా చాలామంది కంటే ఆయన ఒక అడుగు ముందుకు వెళ్ళి, చంద్రబాబు నాయుడు లేఖలు రాస్తే అడుగు తప్పేముంది, ఆయన ముఖ్యమంత్రిగా వాళ్ళ రాష్ట్ర కోసం ఆయన లేఖలు రాస్తారు, పార్టీగా మా సమస్య తప్ప అని చెప్పారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు భౌగోళిక రాజకీయ విభాగాలు, వాటి ప్రయోజనాల కోసం ఆ ప్రభుత్వాలు పోరాటంలో ఏం తప్పులేదు. ఏపీ అంటే టీడీపీ కాదు, టీఎస్ అంటే టీఆర్ఎస్ కాదు. ఈ వాస్తవాన్ని గుర్తించిన అందుకనే ఆంధ్రప్రదేశ్ చంద్రప్రదేశ్ అని, తెలంగాణ చంద్ర తెలంగాణ అని ఈ వాతావరణం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కూడా ఎంత హడావుడి చేసినా దానికి తగినంత భరోసా ఇచ్చేటంత భూమికి వాళ్ళు కల్పించుకోలేకపోయారు కాబట్టి ఈ దాడులకు అవకాశం ఏర్పడుతుంది. తప్పనిసరిగా ప్రత్యేక హోదాను మేము వ్యతిరేకిస్తున్నాం తీర్మానం చేయమనండి టీఆర్ఎస్ను. ఉదాహరణకు చేయరు, వాళ్ళు ఏమి చేయరు, ఎందుకంటే 55 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఇక్కడ మూలాలు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రెండు అన్నదమ్ముల్లో విడిపోదాం, ఆత్మీయులా కలుస్తుందాం అని ఒకసారి అనుకున్న తర్వాత ఇంకా అడుగడుగున ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం. పదే పదే ఆంధ్రాన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది కదా సార్, దీనివల్ల ఈ సెంటిమెంట్లు ఇంకా పనికొస్తాయా, లాభిస్తాయా వాళ్ళకి? తప్పనిసరిగా ప్రజలు ఈరోజు వర్తమానంలో బతుకుతారు, జీవిత వాస్తవాల మధ్య బతుకుతారు తప్ప ఈ భావోద్వేగాల మధ్య బతకరు. అసలు ఆ రోజుల్లోనే ఎవరెంత రెచ్చగొట్టినా ప్రజలు ఏం రెచ్చిపోలేదు, ప్రశాంతంగానే ఉన్నారు. రాజకీయ మదనం జరిగింది, స్టూడియోలో మనం చర్చించుకున్నాము, తర్కించుకున్నాం తప్ప ప్రజల్లో మధ్య ఎన్నిసార్లు లేనిపోయా, ఎవరైనా హెచ్చరికలు చేసినా, పిలుపులు ఇచ్చినా, బెదిరింపులు చేసినా ఏం జరగలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం ఒకవైపు, టీఆర్ఎస్ ఒకవైపు, కృత్రిమంగా ఇక్కడ ఏదో ఇది ప్రాంతీయ సై, జరిగేవి ప్రాంతీయ ఎన్నికలు కాదు, తెలంగాణలో పార్టీల మధ్య ఎన్నికలు తప్ప ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్యలో ఇవి ఎన్నికలు కానే కాదు. రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి, ఉదాహరణకు అక్కడ సమస్యల మీద, అక్కడ అమరావతి మీద, అక్కడ దీని మీద జరుగుతాయి. ఈ వాస్తవాన్ని గుర్తించాలి. కేసీఆర్ గారు ఇంకో మాట కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రకి వెళ్ళి నేను రాజకీయం చేస్తే చెల్లుతుందని ఎందుకు చెల్లదండి? మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేయరా, దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ తరఫున ప్రచారం చేయరా, లేకపోతే బీజేపీ భవనంలో మాట్లాడరా. నేను ఎన్నోసార్లు జ్యోతిబాసును డజన్ల సార్లు వేదికల మీద అనువాదం చేశా కదా, బెంగాల్ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్లో ఏం పని అంటే కుదురుతుందా? 29 రాష్ట్రాలతో కూడిన ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏమైందంటే, రోగి కోరింది, వైద్యుడు ఇచ్చింది ఒకటేని, ఒకవైపునేమో చంద్రబాబు చక్రం తిప్పేస్తున్నాడు, అంతా ఆయనే నడిపేస్తున్నాడనే ఊకదంపుడేవు, అదేమో తెలుగుదేశం వైపు నుంచి జరుగుతుంది. దాన్ని అందిపుచ్చుకొని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ వాళ్ళు చంద్రబాబు పట్టం కడతారు. ఆయన పోటీ చేసేదే 12 స్థానాలు, అందులో ఒక తక్కువ గెలిచిన వాటికంటే తక్కువ, ఇందులో గెలిచేవన్నీ సగం స్థానాలు బలహీనమైనవి విషయాలని కూడా తెలుసు. అయినా కానీ ఒక బూచిలాగా చూపించరు. అందుకే అన్న ఉభయ చంద్రుల వ్యూహాల్లో ఎన్నికల ప్రచారం దారి తప్పిపోయింది. 4 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వము, టీఆర్ఎస్ పరిపాలన, ధర్నా చౌకు, లేకపోతే దళితులకు భూమి, లేకపోతే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా, వీటి మీద చర్చ జరగడం లేదు. అది దురదృష్టకరం, అది పక్కన పడిపోయింది. రెండోది, మహాకూటమి కూడా కాంగ్రెస్ కూడా కాదు, ప్రధానంగా నాయకత్వం వహించేది
తొంభై స్థానాల్లో పోటీ చేసేది రేపు ముఖ్యమంత్రి అయ్యేది గెలిస్తే. కాంగ్రెస్ అయినప్పుడు తెలుగుదేశము ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ చర్చ ఎందుకు జరుగుతుంది? ఇది అసందర్భమైన. ఎందుకంటే ఆంధ్ర చంద్రుడి మీద తెలంగాణ చంద్రుడికి అంత కోపం ఎందుకు వస్తుంది? అంటే ఇవన్నీ చంద్రకళలు, చంద్రకళలు. చంద్రకళల్లో ఏంటంటే ఒక 15 రోజులు పెరగడం, 15 రోజులు తరగడం. మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాను. అంటే ఇది ఒక కృత్రిమైనటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల ప్రచారం తెలంగాణ ప్రభుత్వం పని మీద జరగడం ఆయనకు పెద్దగా ఇష్టం. ఆయన ఏవో చెప్తారు, నేను రైతు బంధు గొర్రెలు ఇచ్చాను, ప్రాజెక్టులు కట్టాను, ఇవన్నీ. వాటి మీద కొన్ని విమర్శలు ఉన్నాయి, కొన్ని చేసి ఉండొచ్చు కూడా. ఏమీ చేయలేదని మనం చెప్పాం, చెయ్యని ఉన్నాయి కదా. ఇప్పుడు బెడ్రూమ్లు 100,000 బెడ్రూమ్లు కట్టకుండా ఓట్లు అడగను అన్నారు. ఇప్పుడు అవి కట్టలేదు, ఏం ఆలస్యం అయితే కొంపలంటుకు పోతాయని. ఇప్పుడు అదేనా చెప్పండి, ఆలస్యం అయ్యాయి అని చెప్పండి మీరు నేను సూటిగా. అలాగే ఇంటింటికి నీళ్లు రాకపోతే ఓట్లు అడగను. ఇంటింటికి నీళ్లు రాలేదు, గ్రామాల వరకు నీళ్లు వచ్చాయి కానీ ఇంటింటికి రాలేదని ఒక వాస్తవాన్ని మీరే ఒప్పుకుంటున్నారు. అటువంటిప్పుడు అలాగే ధర్నా చౌక్ లాంటి ప్రజాస్వామిక హక్కులకు సంబంధించిన విషయాలు మీరు మాట్లాడడం లేదు. యువతకు ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాలు అదే ప్రశ్న. మీరు అందరూ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామంటే ఇదంతా ఉద్యోగించే పని అన్న మీరు మీరు ఇప్పుడు హామీ ఇస్తున్నారు. కాబట్టి 23,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు. అందులో పోలీస్ ఉద్యోగాలు, సింగరేణి ఉద్యోగాలు తీసేస్తే వచ్చిన ఉద్యోగాలు చాలా తక్కువ. కాబట్టి మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు ఉడికిపోతుంది? మీరు అసలు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడకుండా బయటకు వచ్చేటంత దుర్భరమైన పరిస్థితి ముఖ్యమంత్రికి ఎందుకు ఏర్పడింది? మాయల మరాఠీ ఎందుకు మూగిపోయాడు ఉస్మానియా యూనివర్సిటీలో? వీటికేం జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద? అవే మాట్లాడరు. తెలంగాణ కోసం కొన్ని పథకాలు చేసాం, చంద్రబాబు వచ్చి ఆపేస్తాడు. చంద్రబాబు ఎందుకు వస్తాడు, ఎలా వస్తాడు? అది ఒక విధమైనటువంటి ధోరణి ఏర్పడింది. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఇది మరీ పరాకాష్ఠకు చేరిన తర్వాత ఓడిపోతే నాకేం పర్వాలేదు, నేను విశ్రాంతి తీసుకుంటానని ఒక నాయకుడు అనాల్సిన మాట ఏనండి? ఇప్పుడు గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటాను అని చెప్పడం అంతే కదండి. ఇప్పుడు రామారావు గారు నటుడు అండి, అందరూ ఏమన్నారు, ముఖ్యమంత్రి ముచ్చట కోసం వచ్చాడు, ఓడిపోతే మళ్ళీ సినిమాలు వేసుకుంటారు అన్నాడు. రామారావు ఏమన్నారంటే ఎన్నికల ప్రచారం అయిపోతూనే చెప్పారు, ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. 89లో ఓడిపోయినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అవమానించారని సభను బహిష్కరించారు, కానీ ఉన్నారు ఆయన. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా తక్కువ. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో లేరు. దొరికితే కేంద్ర పదవి తీసుకోవడం, లేకపోతే ఈయన కంటిన్యూ అవుతూనే ఉన్నారు. కాబట్టి జ్యోతిబాస్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ మాటకు వస్తే అలాంటిది కేసీఆర్ గారు లాంటి నేను యోధుడు, ఉద్యమ నాయకుడు అని చెప్పే వ్యక్తి నాయకుడు నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకేం పోదు, నాకేం ఫరక్ పడదు అంటే, అంటే ప్రజలైనా, ప్రజలకేం పాత్ర లేదా, రాజ్యాంగానికి ఏం పాత్ర లేదా? ఓడిపోయినా గెలిచినా ఒక సీట్ రాకపోయినా మీతోనే ఉంటాను అని ఏ నాయకుడైనా చెప్పాలి. సో ఈ విమర్శ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అదేదో మాట వలస కన్నది కానీ తీవ్రమైంది కాదంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే అంటున్నాడు, కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్కి వెళ్తాడు, కేటీఆర్ అమెరికాకి వెళ్తాడు అంటే వాళ్ళు కూడా తీవ్ర. ఇప్పుడు ఎట్లా అయిందంటే పరుష పదజాలం ఎక్కువ అయిపోయింది సార్ రెండు పార్టీలు. పరుష పదజాలం కాదు, తిట్లు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే వీళ్ళు కానీ సన్నాసి అని తప్ప ఎవరిని పేరుతో పిలుచుకోవడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అందుకనే తెలంగాణలో నిజానికి మర్యాదలు చాలా ఎక్కువ. తెలియని ఒక సహజ సిద్ధమైన గ్రామీణ మర్యాదలు ఇచ్చుకునే చోట వీళ్ళు ఒకరినొకరు దూషించుకుంటూ తిట్టుకుంటూ ఎవరు ఎక్కువ తిడితే అది గొప్ప అన్న పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది, ప్రజలైతే గమనిస్తున్నారు. ఇంకోటి ఎంతసేపు కాంగ్రెస్ మహాగూఢం అని తప్ప ఇతర శక్తులు ఉన్నాయని వాస్తవం. అంటే మీరు మేడ్చల్ అన్నారు కదా, మేడ్చల్లో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు అన్నారు. 5 ఏళ్ల తర్వాత ధన్యవాదాలు ఏంటంటే ఉదాహరణకు చెప్పాలంటే. కాబట్టి ఒక అస్తవ్యస్త పరిస్థితి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న మాట నిజం. తెలుగుదేశం పార్టీ అస్తిత్వం కోసం దాంతో ఫైట్ చేస్తుంది, పోరాడుతుంది. 3 సీట్లు వాళ్లకు, 3 సీట్లు వెళ్ళగాని ముందే నిర్ణయించారు. ఎన్ని పల్టీలు కొట్టినా 3 సీట్లు మాటగా చివరకు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మహాకూటమి అన్నది ఆదిలోనే దాని హంసపాదలాగా అది తయారైంది. ఇప్పుడు కోదండరామ్ గారు రోజు వచ్చి ఇంటర్వ్యూలలో నన్ను అవమానించారు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మమ్మల్ని అవమానించరా అని ప్రజలు అనుమానించరంటే రేపు. కాబట్టి ఇది ఒక మాట్లాడితే కూడా అదే చెప్తున్నారు, ఇంటర్వ్యూలలో కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల పోరాటం ఎక్కడో దారి తప్పిపోయింది. ఉదాహరణకు చెప్పాలి, నిన్న సభలో కూడా సార్ సోనియా గాంధీ ఏదో మాట్లాడతారని అంతా ఆశించారు.
కానీ పేలవంగా సాగింది అనుకుంటారు. అంటే ఒకటే ఆమె ఆరోగ్యం బాగాలేదు, పెద్ద వక్త కాదు, అంతవరకు నిజమే ఒక తల్లిని తెలంగాణ అన్నారు, అంతవరకు అమ్మలాగా మాట్లాడారు అనేది బాగానే ఉంది. కానీ నిర్దిష్టంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఉద్యమానికి అది పట్టం కట్టిందని వీళ్ళందరూ చెప్తున్నారు కదా. ఉద్యమకారులందరూ ఆమెకి వెళ్ళి హారతులు పట్టడం తప్పితే ఇంకోటి అక్కడ ఏమీ జరగలేదు. ఎవరికి నిర్దిష్టమైన అజెండా లేదు, ఎందుకంటే మహాకూటమికే ఒక ప్రణాళిక లేదు కదా. ఇప్పుడు అది ప్రజాకూటమి అంటున్నారు, మహాకూటమి కాదు. దానికే ఒక ఉమ్మడి ప్రణాళిక లేదు, ఆ సభ ఉమ్మడి సభ కాదు. వాళ్ళ సభకు వీళ్ళని పిలుస్తారంట. ఇట్లాంటిది అక్కడ జరగదు. వాస్తవానికి వాళ్ళందరూ ఎన్నికల్లో పోటీ చేస్తూ కోదండరామ్కి ఆహ్వానం, లేకపోతే చాడ వెంకటరెడ్డికి ఆహ్వానం అని పత్రికల్లో వార్తలు. ఇదేమన్నా విశేషం అండి? అందువల్ల ఈ పరిస్థితి అంత బాగాలేదు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే తగిన ఒదిక్కు రాలేకపోయారు. కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తులు ఉన్నాయి, వీళ్లకు చాలా అసంతృప్తులు ఉన్నాయి. మహాకూటమి టీఆర్ఎస్ కాంగ్రెస్ అని తప్ప మిగతా వాళ్ళ గురించి చెప్పడం మీడియాలో ఎక్కువ భాగానికి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు సిపిఎం, బిఎల్ఎఫ్ వాళ్ళు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు కదా. ఈ పోటీ పనికిరాదని చెప్పండి. అదే పోటీ ప్రభావం అసలు వాళ్ళ పేరే ప్రస్తావించకపోవడం ఎలా కుదురుతుంది? అలాగే బీజేపీ మధ్యలో వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక విధంగా ఫోకస్ ఇద్దరి మీదే పెట్టి ఇందులో అంతా చంద్రబాబే చక్రం తిప్పుతున్నట్టుగా చెప్పడం ఆయన అనుకూల మీడియాకు వాటంగా ఉంది. దాన్ని ఆధారం చేసుకొని ఆంధ్రా సెంట్రిక్గా చంద్రబాబు సెంట్రిక్గా ఎన్నికల ప్రచారం చేయడం కేసీఆర్కి అనుకూలంగా ఉంది. రేపటి రోజు ఒకవేళ రాహుల్ చంద్రబాబు రేపు రోడ్ షోలు వస్తున్నారు సార్, ఇదేమైనా ఎఫెక్ట్ ఉంటుందా టీఆర్ఎస్ మీద? రాహుల్ చంద్రబాబు వస్తే పెద్ద తలకిందులు అయ్యేది ఏమి ఉండదని వీడియం కోసం. నిన్న కూడా వచ్చాడు కదా రాహుల్ గాంధీ. చంద్రబాబు చాలా ఇక్కడ బాగా సుపరిచితమైనటువంటి పాత నాయకుడు. వాళ్ళిద్దరు రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన చోట ప్రభావం ఉంటుందని అటువంటి చోటే వాళ్ళు తిరుగుతున్నారు. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ఎక్కువగా వాళ్ళు కేంద్రీకరణ వాళ్ళు చేయొచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు లేని ఒక వాతావరణం ఇప్పుడు వచ్చిన వాడు నిజం. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఏకపక్షంగా ఉంది, రెండవది కాళ్ళలో ముళ్ళు ఉడికి తెక్క పండితో తీయడం, ఇట్లాంటి వాతావరణం అప్పుడు ఎక్కువగా ఉంది. అది పోయి మళ్ళీ ఒకసారి ఆంధ్ర తెలంగాణ మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇది సమసిపోవాలి. ప్రజలు ఇప్పటివరకు సుహృద్భావంగా ఉన్నారు. నాయకులు పార్టీలు కూడా వ్యాపారవేత్తలు రాజకీయవేత్తలు వాళ్ళ పనులు వాళ్ళు సరిపెట్టుకున్నారు ఇన్ని రోజులు. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎందుకు మళ్ళీ ఎందుకు దాంట్లో ఒక ఇది వేస్తున్నారు? అది వేయకుండా ఉండటం చాలా మంచిది. ప్రజలు దీనికి స్పందిస్తారని నేను అనుకోను. ఆ కోణంలో చూడరు. ఇంకోటి ఇప్పుడు సెటిలర్స్ అంటారండి. ఎందులో సెటిల్ అయ్యాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సెటిలర్ అందరూ ఒకటి కాదు. అసలు సెటిలే కాని వాళ్ళు వీళ్ళలో సగం మంది నిరుద్యోగులు, ఉద్యోగాలు ఉపాధి వెతుక్కునే వాళ్ళు సగం మంది ఉంటారు కుర్రాళ్ళు. ఇక సగం మంది వ్యాపారాల్లో సెటిల్ అయిన వాళ్ళు వ్యాపారం జరగాలని, లేకపోతే వృత్తుల్లో ఉన్నవాళ్ళు తమ కార్యాలయం ఉండాలని కోరుకుంటారు తప్ప వీళ్ళందరూ సామూహికంగా ఒక నిర్ణయం తీసుకొని అటో ఇటో వేస్తారని. ఇంకోటి సెటిలర్స్ అయిన వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళేనని అది కూడా కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, బీజేపీ ఆధ్యాత్మిక లేదా భక్తి హిందుత్వ వాళ్ళు ఉంటారు. కాబట్టి సెటిలర్స్ అందరూ మూసలాగా ఉంటారనే భావన కూడా సరైనది కాదు. ఆ ప్రాతిపదిక పక్కన పెట్టాలండి. నేను మళ్ళీ మళ్ళీ అంటున్నట్టుగా తెలంగాణ ఎన్నికలు, తెలంగాణ పరిస్థితులు, తెలంగాణ సమస్యలు, నాయకుల వాగ్దానాలు, వాగ్దాన భంగాలు వీటి మీదే జరుగుతాయి. అనేక వాగ్దాన భంగాలు ఉన్నాయి, అనేక అసంతృప్తులు ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి అది ఎక్కడో లోపల నుంచి తన్నుకొని రాబట్టి ఆయన ఓడిపోతే విశ్రాంతి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అదే పౌరాణిక సినిమాల్లో అమంగళం ప్రతిహతమగుగా అంటుంటారు, వెంటనే ఎవరైనా అనగానే అమంగళం ప్రతిహతమగు కాక అని. సో మరి ఆయన ఏమనుకుంటారో మనకు తెలియదు. ఎవరు ఊహించలేదు లేండి సార్, కేసీఆర్ అనే వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాడని ఎవరు ఊహించుకోలేదు. ఊహించలేదంటే ఆయన ప్రజలలో కూడా ఒక అభద్రతకు గురి చేయదలుచుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు 6 నెలల ముందు ఎందుకు తెచ్చారండి? ఒక విధమైన అభద్రత దాంట్లో ఉంది కదా. 6 నెలల తర్వాత మంచిది కదని. నిజానికి ఎన్నికలు 2 ఒకేసారి జరగకూడదని ఆయన కోరుకున్నారు. ఆంధ్ర తెలంగాణ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఆంధ్రలో ప్రభావం ఇక్కడ ఆంధ్ర ఓటర్ల మీద పడితే తనకు నష్టమని ఒకేసారి లేకుండా ముందుగా తెచ్చుకున్నారు. తెచ్చిన తర్వాత మళ్ళీ అదే అభద్రతా భావన ప్రజల్లో కలిగించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత సులభంగా అదేమి పని చేయకపోవచ్చు. కానీ అది మంచిది మాత్రం కాదు. ఆయన ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి, పథకాల గురించి, రాజకీయాల గురించి. తర్వాత రాజకీయ విధానం స్పష్టంగా చెప్పడం లేదు. ఉదాహరణకు నిన్న మొదటిసారి మతతత్వాన్ని గురించి మాట్లాడారని మోడీ కమ్యూనల్ అన్నారని ఒక మాట పెట్టారు. మరి మజ్లీసు బీజేపీ ఇద్దరితో మీరు మజ్లీస్తో ప్రత్యక్షంగా బీజేపీతో పరోక్షంగా మీరు స్నేహం చేస్తున్నారు, అదృశ్య స్నేహము చేస్తున్నారు కదా. మరి అది కమ్యూనల్ కాదా? అసలు కమ్యూనలిస్టుల కంటే కమ్యూనలిస్టులతో కాంప్రమైజ్ అయిన వాళ్ళు దేశానికి ఎక్కువ హాని చేశారు. అయోధ్య తలుపులు ఎవరు తెరిచారు? రాజీవ్ గాంధీ తెరిచారు, బాబ్రీ మసీద్ తలుపు. కాబట్టి
ఈ విషయాలన్నీ గమనంలో పెట్టుకోవాలి కేసీఆర్ గారు. ఆ వాగ్ధాటిలో అది ఒకటే రికార్డులాగా ఆయన వేస్తూ పోతే మటుకు అది చెల్లుబాటు కాదు. 4.5 ఏళ్ల కిందట చెప్పింది, 4 మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఇట్లా. 2018 చివరిలో ఏం చెప్పాలో అవి చెప్పాలి. సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో చూస్తే వరుసగా ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయి. జగన్ పై అయితేనేమి, అంతకుముందు పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ కూడా నేను ఒక సభలో అన్నారు, ఈ దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు. ఈరోజు సుజనా చౌదరి మీద ఈడీ దాడులు జరుగుతుంటే ఆర్థిక శాఖ మంత్రి వచ్చి అయ్యో అని బాధపడుతున్నారు, మరి మా మీద భౌతిక దాడులు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోరు అంటున్నారు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మీరు ప్రశ్నలనే చెప్పినట్టుగా ఈ వాతావరణం చాలా అవాంఛనీయమైంది, ఆందోళనకరమైంది. ప్రతిపక్ష నాయకుడి మీద విమానాశ్రయం లాంటి సురక్షితమైన చోట ఆయుధంతో దాడి జరిగితే దాని మీద ప్రభుత్వం నుంచి రావాల్సినంత స్పందన రాకపోయింది. రాకపోగా అదంతా నాటకమని సానుభూతి కోసం చేశారని ముఖ్యమంత్రి డీజీపీ లాంటి వాళ్ళందరూ కూడా ఆరోపించారు. అది ఇప్పటికి కూడా ఏం వాళ్ళేం మార్చుకోలేదు, ఇప్పటికీ వాళ్ళు అదే ధోరణిలో ఉన్నారు. ఇంకోటేమో ఆయన మాకు కత్తి ఇవ్వలేదు, ఆయన చొక్కా ఇవ్వలేదు అన్నారు. ఆయన దాని మీద మొదట ఏం మాట్లాడినా వాళ్ళందరూ సర్దుకున్నారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టులో థర్డ్ పార్టీతో దీని మీద విచారణ జరిపించమని అడిగారు. ఇప్పుడు ఆయన చొక్కా కూడా వచ్చారు, ఇచ్చేశారు. కాబట్టి జగన్ లేదా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సినవి చేశారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా తీవ్రంగా స్పందించి అక్కడ జరిగిన దాన్ని నిజాలు బయట పెట్టాలి. అలాగే శ్రీనివాస అభిమాని అని అదొకటే చెప్తుంటే, అభిమాని అయినా ఎవరైనా పొడిచాడు కదా, పొడిచాడనే వాస్తవాన్ని అతనికి ఆశ్రయం కల్పించిన సంస్థను దాన్ని వదిలేసి అభిమాని అని చెప్తే ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇంకా తీవ్రమైంది. ఆయన అంతకుముందు ఒకసారి ఆయన కారును లారీ తగిలింది, మొన్న ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ మట్టి అంతా ఒకసారి వచ్చి పడిందని అక్కడ అప్పుడే ఆయన వాటి మీద విమర్శలు చేస్తున్నారు. గెస్ట్ హౌస్ కాంట్రాక్టర్లను గెస్ట్ హౌస్ దగ్గర దాడి చేశారు, చింతమనేని ప్రభాకర్ వాళ్ళు చేశారు. ఈ నిన్నేమో ఆయన క్యాన్వాయ్లో ఉన్నటువంటి దానికి ప్రమాదం జరిగింది, ప్రమాదం బౌన్సర్లకు ప్రమాదం జరిగింది. ఒకసారి గవర్నర్కు ముఖ్యమంత్రికి కూడా వారు విజ్ఞప్తి చేశారు, ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ ప్రభుత్వం స్పందించకపోగా అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్య ప్రతిపక్ష నేత మీద సూటిగా దాడి జరిగితే దాన్ని మీరు నాటకం అంటారు. పవన్ కళ్యాణ్ నా మీద ఇలా జరిగింది, మీరు రక్షణ కల్పించండి ఆయన అనుచరులు చెప్తే దాన్ని కూడా మీరు అపహాస్యం చేశారు. ఇప్పుడు ఇదే రోజు నిన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో మధు రామకృష్ణ ఇంకా వీళ్ళందరూ ఆ చింతమనేని ప్రభాకర్ 75 రోజుల కిందట దాడి చేశారు. జాన్ అనే ఒక కార్మిక నాయకుడు, అతనికి ఇప్పటి మీద కూడా మీరు చర్యలు తీసుకోలేదని వాళ్ళు ధర్నా చేశారు. వీళ్ళు ధర్నాలు చేసినప్పుడు అంతా మధునైతే పోలీసులు తీసిపోయి ఆ పోలీస్ స్టేషన్లో ఒక బంతిలాగా ఆయన చేయడం అనేది మనం చాలాసార్లు చూసాం. అంటే విచారణ పేరుతో ఎందుకు అసలు అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పాలి ఒక పార్టీ కార్యదర్శిని? అంటే మీరు వీళ్ళ పట్ల భద్రత కల్పించకపోగా, సురక్షితంగా వ్యవహరించకపోగా, స్పందించకపోగా మీరు అపహాస్యం చేస్తున్నారు. తద్వారా మీరే ఒక విధమైనటువంటి అవాంఛనీయమైన వాతావరణాన్ని, ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నారు. దీనికి మీరు పూర్తి భిన్నమైన రీతిలో సుజనా చౌదరి గారి మీద హైదరాబాద్లో ఆయన వ్యాపార సంస్థల్లో దాడి జరిగితే, అమరావతిలో ఆర్థిక మంత్రి వెంటనే సమావేశమై చెన్నైలో జరిగితే కూడా ఆయన ఇక్కడ కూర్చొని ఇది రాజకీయ దాడులు అంటున్నారు. రాజకీయ నాయకుల మీద భౌతిక దాడులు జరిగితేనేమో మీకు అవి మామూలుగా నో రెస్పాన్స్. ఒక వ్యాపారవేత్త మీద 2016-17 నాటి కేసులు అవి, పోనీ మిగతా కేసులు అంటే సీఎం రమేష్ మీద మేము బయటకు వచ్చినందుకే జరిపారని మీరు ఆరోపించవచ్చు. కానీ సుజనా చౌదరి కేసు ఇప్పటిది కాదు కదా, 2015-16-17 నాన్ అవైలబుల్ వారెంట్లు హైకోర్టులో అన్ని చోట్ల ఉన్నాయి, ప్రతి సంవత్సరం నడుస్తుంది. మరి అటువంటిప్పుడు దీన్ని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికారిక సమస్యన సుజనా చౌదరి గారు మాజీ కేంద్ర మంత్రి మంచిది, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖకు ఏ విధంగా సంబంధం అని నాకు సందేహం కలుగుతుంది. మనకు ముఖ్య ఆయన అందరూ మనం పెద్ద మనుషులు, మనకు తెలిసిన వాళ్ళే, చూస్తున్న వాళ్ళు, అది అది వేరే విషయం, ఆ గౌరవ మర్యాదలు. కానీ రాజ్యాంగ రీత్యా రాజకీయ రీత్యా ఒక వ్యాపారవేత్త మీద ఆరోపణలు, అందులో బకాయిల ఎగవేత నిజం, ఒక 12 కంపెనీలు నిధుల తరలింపు నిజం, వీటన్నిటికీ వాళ్ళు ఇదివరకే చెప్పున్నారు. ఎఫ్ఐఆర్లు కూడా దాఖలైనాయి. ఎఫ్ఐఆర్ ఉన్న కేసులో కూడా మీరు దాడి చేస్తే ఇది మీరు దాన్ని అధికారికంగా ఖండిస్తే ఆనందబాబు గారికి కానీ యనమల రామకృష్ణుడు గారికి కానీ ఏ విధంగా సంబంధం? అలాగే పవన్ కళ్యాణ్ జగన్కు రక్షణ కల్పించమంటే హోంమంత్రికి ఎందుకు సంబంధం లేకుండా పోయింది? లేదు, ఈ రాజకీయ వైరుధ్యం ఏదైతే ఉందో ఇది చాలా విపరీతమైంది. ఇది ఈ వైపరీత్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. మూడవది, పోలీసులు ఒక విధమైన గజిబిజికి గురవుతారు ఈ పరిస్థితుల్లో. అవును సార్, మేము రక్షణ కల్పిస్తే ఒక ఇది, కల్పించకపోతే ఒక సమస్య, కాబట్టి ఏం చేయాలని వాళ్ళు గజిబిజిలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద మీరు ఎగదోసేస్తామో, మీరు ఏదైనా చేయొచ్చు అని
ఒక భరోసా లైసెన్స్ కనుక మీరు పోలీసులకు ఇచ్చేటైతే అది చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఇదివరకే మీ పార్టీ ఎంపీ వెళ్ళి రవాణా శాఖ కమిషనర్ ఆయన మీద అధికారమే చేసినటువంటి ఉదంతం కానీ కాల్మనీ కానీ ఇలాంటి ఘటనలు ఇప్పుడు ఇప్పుడు భూమి స్వాతంత్ర సమరయోధుడి భూమి తీసుకున్నారు మీ పార్టీ ఎమ్మెల్యే విప్ అని అదొకటి నడుస్తుంది. వీటన్నిటి మీద మీరు ఏం స్పందించకుండా ఎవరిని వదిలిపెట్టే అందరినీ వదిలిపెడుతున్నారు. దాడి చేసిన వాళ్ళనేమో వెనకేసుకొస్తున్నారు, దాడికి గురైన వాళ్ళని అపహాస్యం చేస్తున్నారు. ఈ తలకిందులు ప్రజాస్వామ్య ఈ తలకిందులు ప్రజాస్వామ్యము ఈ దారి తప్పిన రాజకీయాన్ని మరి రోజు పవన్ కళ్యాణ్ అదే కొంచెం ఘాటుగానే స్పందించారు. మీరు దీనిపై స్పందించాలి డీజీపీ కానీ పోలీస్ అధికారులు, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నట్టు కూడా మాట్లాడారు ఆయన. అంటే తీవ్ర పరిణామాలు అన్నారని మళ్ళీ అది పట్టుకుంటారు. తీవ్ర పరిణామాలు అంటే నేను రోడ్డు ఎక్కుతాను, దీని గురించి న్యాయం కోసం పోరాడతాను కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే చేశారు, ఎన్టీ రామారావు గారు ఇప్పుడు రామకృష్ణ స్టూడియో ఇవన్నీ ధ్వంసం చేశారండి. కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఏం చేశారు, ఒక టవల్ కట్టుకొని అక్కడ ట్యాంక్ బండ్ మీద మౌనంగా నిరాహార దీక్ష చేశారు. ప్రజాస్వామ్యంలో మీరు నిరాహార దీక్షలు నిరసనలు తెలపడం సహజమే కదా, మీరు ఎందుకని ఆ పని చేయరు? రెండోది అభిమానులు రక్షించుకోవాలి, పార్టీ కార్యకర్తలే రక్షణ వలయంగా నిలబడాలి, ఇలాంటి సమస్యలు వస్తాయి, ఉద్రేకాలు పెరుగుతాయి. అసలు అపహాస్యం చేయడం ఏంటి? మీరు వాస్తవాలు కావాలంటే మీరు చెప్పండి. ఇప్పటికి కూడా మీరు జగన్ కేసులో ఒక సంపూర్ణమైన పత్రం ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్కు సంబంధించి జరిగిన ఈ దాడుల పరంపర మీద మీ దగ్గర నుంచి ఎలాంటి వివరణ లేదు. వివరణ లేకపోగా మీరు ఎకచక్యం చేస్తున్నారు. నేను చూశాను మధ్యాహ్నం తెలుగుదేశం నాయకురాలు ఒక ఆమె వెంటనే పత్రిక, పవన్ ఎంత, పవన్ ఇదెంత, అదెంత, ఆయన భాష మార్చుకోవాలి, అసలు మీరు పాలన మార్చుకోవాలి. మీరు సుజన చౌదరిని కావాలంటే నెత్తిని పెట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు. కానీ అది వ్యక్తిగతమైన విషయమని మీరు భావించండి. రామకృష్ణుడు గారు వ్యక్తిగతంగా చేయ ఆర్థిక మంత్రి హోదాలో చేయటం, ఆర్థిక మంత్రి ఆర్థిక నేరాలను సమర్థిస్తే తప్పు కదా, తప్పు అవుతుంది. ఇప్పుడు అగ్రిగోల్డ్ హాయ్లాండ్ వ్యవహారం ఉంది, అందులో కూడా ముఖ్యమైన అంశం ఏంటండి, అందులో ఈ హాయ్లాండ్ మాది కాదని చెప్పిన అల్లూరి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయనంట కస్టడీలో ఉన్న అగ్రిగోల్డ్ ఎండిని కలుసుకొని వాళ్ళిద్దరు కుట్ర పని ఆ విధంగా చేశారని సిఐడి చెప్తుంది. కస్టడీలో ఉన్న ఆయన్ను కలుసుకొని వీళ్ళిద్దరు కలిసి కుట్ర పండుతుంటే ప్రభుత్వము, పోలీస్ శాఖ, జైళ్ల శాఖ ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతుంది. ఇప్పటివరకు అగ్రిగోల్డ్లో ఉన్న ఆరోపణలు, వాళ్ళ భూములు అన్యాక్రాంతం చేయడం, మీరు బినామీగా కొనడం, అవన్నీ పక్కన పెడదాం. మీరు అధికారికంగా సిఐడి శాఖ కోర్టుకు చెప్తూ ఉంది వీళ్ళిద్దరు కలిసి కస్టడీలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నారు అక్కడ, అంటే మీకు కనీసమైన నిఘా కానీ కనీసమైన భద్రత కానీ లేదని ఇక్కడ స్పష్టమైపోతుంది. అందుకని పవన్ కళ్యాణ్ చెప్పిందైనా, హాయ్లాండ్కు సంబంధించి సిఐడి శాఖ చెప్పిందైనా, జగన్ విషయంలో హైకోర్టు అక్కడ కెమెరాలు కూడా పనిచేయకపోతే ఏం వీటన్నీ ఇవన్నీ ఒక చోటికి దారితీస్తున్నాయి. భద్రత కల్పిస్తే చంద్రబాబుకు వచ్చే నష్టం ఏంటి సార్? భద్రతా రాహిత్యం అనేది సృష్టించడం అదొక ఇది. రెండోది భద్రతా రాహిత్యాన్ని ఖండిస్తూ వీళ్ళని అపహాస్యం చేయడం అనేది ఒక ఉద్దేశంగా పెట్టుకున్నారు వీళ్ళందరూ ఒకటి. ఇప్పుడు ఇందాక మనం కేసీఆర్ గారి అభద్రతా భావన అని ఒక మాట మనం మాట్లాడుకున్నాం, ఆయన ఇక్కడికి వచ్చి చేసేది కూడా అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఓటుకు నోటం ఏదో కేసు వచ్చింది, దీంట్లో దీని నుంచి అక్కడికి వెళ్ళారు. ఈ అభద్రత అంతా రాష్ట్రం మీద జరుగుతుంది. తన మీద తను చేసిన ఏదో, తనంటే తన పార్టీ వాళ్ళు చేసిన ఏదో ఒక పని మీద పోలీసులు నిఘా వేస్తే ఇదంతా ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం అన్న ప్రచారం అప్పుడు కూడా జరిగింది. కాబట్టి ఏదో భయం వేసే వాళ్ళందరూ నా చుట్టూ కూర్చోండి అని ఎవరో అన్నారండి వెనకటికి. అట్లా తమ అభద్రతను మొత్తం సమాజం మీద, తెలుగు రాష్ట్రాల మీద రుద్దేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఈ అభద్రతకు విరుగుడు ఏంటంటే ప్రజాస్వామికంగా నిలబడడం, ప్రజాస్వామికంగా పోరాడడం, గట్టిగా జరగాల్సింది జరగాలని అడగడం, రాజ్యాంగబద్ధంగా వెళ్ళటం మాత్రమే, ఇంకంతకంటే లేదు. తనకు పర్సనల్గా అలాగే తన పార్టీ నేతలకు భద్రత కల్పించమని అడిగినందుకు పవన్ కళ్యాణ్ కార్నర్ చేస్తూ టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు సార్, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏ మాట్లాడిన తప్పే కదా. ఇప్పుడు ఒక ఆయన అక్రమ మైనింగ్ చేస్తున్నాడు, ఆయన మీద తీవ్ర పరిభాషలో మాట్లాడతారు, అక్కడ తప్పేముంది వాస్తవానికి? అంటే అక్రమ మైనింగ్ ఆర్థిక నేరాలను ఇందాక అనుకున్నట్టే వాళ్ళు తప్పులు ఎత్తి చూపితే తప్పు. నాకు భద్రత కల్పించండి, ఏ పౌరుడైనా కానీ దేశంలో నాకు భద్రత కల్పించమని అడగవచ్చు. మామూలు ప్రైవేట్ సిటిజన్స్ కూడా అడగవచ్చు. ఇక్కడ అపారమైన జనాదరణ, జనాకర్షణ
ప్రశ్న కలిగినటువంటి ఒక నాయకుడు కొన్ని ఘటనల అనంతరం ఊరికినే అడగట్లేదు కదా, కొన్ని ఘటనల నేపథ్యంలో కొన్ని ప్రమాదాల నేపథ్యంలో దీని గురించి ఎత్తి చూపితే స్పందించాలి. దాని మీద కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్, అంటే నేను కూడా దీన్ని పెద్ద యాగి చేయాలి, చేస్తే కానీ మీరు నాకు భద్రత కలిగి. అదే కదా, మీరే స్పందించి ప్రశాంతంగా దాన్ని పరిష్కారం చేయడం, మీకు ఏం కావాలో చూడండి అని చెప్పడం అలా జరిగి ఉండకూడదంట. ఇది సంస్కారవంతమైన మానవీయమైన స్పందన. ఇది వరకు అలాగే జరుగుతూ ఉండేది. ఇప్పుడు రామారావు జరిగినా ఇంకోరి జరిగినా ఇతరులందరూ వెంటనే వెళ్తుండేవాళ్ళు. ఇక్కడ ఏమైందంటే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే, ఎవరు రాజకీయాలు వాళ్ళు అనుసరించవచ్చు, వీళ్ళందరినీ ఒక ముఠా చేసి మళ్ళీ ఆయన తెచ్చి కేసీఆర్తో కలుపుతున్నాడు. మీరు ఇందాక చర్చను దీన్ని కలపండి. ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా ఇక్కడ జరిగేదాన్ని చంద్రబాబుతో ముడేస్తున్నాడు. చంద్రబాబు గారు అక్కడ పవన్ కళ్యాణ్ జగన్ బీజేపీ కేసీఆర్ ఒకటే అని చెప్పి, అంటే రాష్ట్రాంతర రాజకీయ పాచిక ఒకటి వేసేసి ఒకరినొకరు బద్నాం చేసుకుంటే ప్రజల దృష్టిలో పలుచనవడం తప్ప వీళ్ళు బలపడేటటువంటి అవకాశం ఏమీ లేదు. ఒక పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆ పార్టీకి అక్కడ సంబంధం ఉన్నట్టేనా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉప ఎన్నికల్లో 2-3 సార్లు పోటీ చేయలేదు. ఆ రోజు చేయలేదు, చివరికి ఒకేసారి చేశారు. ఎందుకు చేయలేదు? మరి చేయకపోతే మీకు అప్పుడు మీకు టీఆర్ఎస్తో సంబంధం ఉన్నట్టేనా? అనేక కారణాల వల్ల పార్టీలు బలాబలాలు సమయము అనుకూలతలు ఇవన్నీ చూసుకొని చంద్రబాబు అదే. ఇప్పుడు మీరు పోటీ చేయలేదు కాబట్టి అట్లా అయితే పోటీ చేసి ఓట్లు చీల్చొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళందరికీ ఓట్లు కొన్ని వేల ఓట్లు వస్తాయని అందరికీ తెలుసు. మరి తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు చీలిస్తే వాళ్ళకి ఇంకా మంచిదే కదా. కాబట్టి మీరు ఇలాంటి కుళ్ళు పోరాటాలు చేస్తున్నారు, మీరు చేసుకోండి, మేము దీనికి దూరంగా ఉంటాము అని ఒక వైఖరి తీసుకునే హక్కు మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. దానికి కూడా మీరు ఒక ముద్ర వేసేస్తే, అంటే వస్తే మాతో రండి, మాతో రాకపోతే మీ మీద నిందలేస్తాము, మీ మీద ముద్రలేస్తామని చెప్పే ధోరణి ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. ఎవరైనా సరే, అంటే మేమొక్కరమే, మాదొక్కటే పార్టీ, అహం బ్రహ్మస్మి, మేమే రాష్ట్రం, మేమే పార్టీ, మేము ఇది జరగకపోతే మేము వెంటనే నిందలేస్తాము. అసలు ఇతరుల పేర్లే తలవకూడదు. ఆయనకు అనుభవం లేదు, ఈయన మీద కేసులు ఉన్నాయి, కమ్యూనిస్టులకు బలం లేదు, కాబట్టి ఇక ఎవరి గురించి అప్పుడు ఏమవుతారు? మొత్తం ఒకరే ఉండాలని, అది సాధ్యమయ్యే విషయం కాదని. ఇది ప్రజాస్వామ్యం, పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టినని, పరస్పరం సంఘర్షించే శక్తులు, కొత్త శక్తులు కూడా రంగం మీదకి వస్తేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. దాన్ని గుర్తించని వాళ్ళకు పాఠం కూడా చెప్తుంది చరిత్ర. చాలాసార్లు చెప్పింది, మళ్ళీ చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇది ఇవాళ పొలిటికల్ టాక్ షో. రేపు మరో అతిథితో మళ్ళీ మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.